బండి సంజయ్ గారు మొన్న విసిరే సవాలుకి ఏదైతే ఉందో ఇప్పటివరకు ఈ ఒక నాయకుడు టిఆర్ ఇప్పటివరకు టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారి నుంచి కవిత దగ్గర నుంచి హరీష్ రావు దగ్గర నుంచి ఇంకా ఇతర ఎవరు సీనియర్ నాయకులు రెస్పాండ్ అవ్వకపోవడమే వాళ్ళ బలహీనతకు నాంది. రెండో విషయము 10,000 25,000 బండి సంజయ్ గారు ఇస్తున్నారంటే ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే డబ్బు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేద్దామనుకున్నారో హర్షించదగ్గ విషయం అది. ఈ 10,000 రూపాయలు ఏదైతే ఆపమని చెప్పిన విషయం ఏదైతే ఉందో కేసీఆర్ ఒక ఉన్నత స్థాయిలో ఉండి చెప్పిన వ్యక్తి ఈరోజు వరకు దాని గురించి మళ్ళీ మాట్లాడకపోవడం చాలా విడ్డూరమైన విషయం ఇది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వస్తే కనుక ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తే మన అకౌంట్లలో నిన్న ఆల్రెడీ మనకు పడిపోయి ఉన్నాయి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తే దాని పరిస్థితి ఏంటి? మళ్ళీ 10,000 ఇస్తారా వాళ్ళు? మన 10,000కు 5,000కు ఆశపడితే కాదండి. పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ ఫర్ బీజేపీ. ఓట్ ఫర్ బీజేపీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.